డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ డాక్టర్ గారు, డాక్టర్ని మేము డాక్టర్ అమ్మా అని చాలా గౌరవంగా పిలుచుకుంటాము. అలాంటి డాక్టర్కే ఇప్పుడు ప్రొటెక్షన్ లేకుండా పోయింది. అది కూడా ఎక్కడో జరిగింది, బయట అంటే ఒక రకంగా ఉంటుంది కానీ హాస్పిటల్లోనే. కోల్కతాలో జరిగిన ఈ సంఘటన గురించి ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఇది చాలా డిస్టర్బింగ్ ఈవెంట్ అండి. మేము చూస్తున్నారు, మీరు 2-3 డేస్ నుంచి ఆల్ ఓవర్ ఇండియా డాక్టర్స్ కూడా ఎంతో ప్రొటెస్ట్ చేస్తున్నారు. బట్ నన్ను అడిగితే ఇది ఒక డాక్టర్ అని కాదండి. ఇప్పుడు చూసినట్టుగా మాక్సిమం దీనికి రియాక్ట్ అవుతున్న ఓన్లీ డాక్టర్స్. కానీ ఒక నార్మల్ అమ్మాయి లాగా ఆలోచించండి. ఆ అమ్మాయి 36 అవర్స్ డ్యూటీ చేసుకుంటూ తన మెడికల్ కాలేజ్ లో ఆ రోజు నైట్ రౌండ్స్ చేసుకొని జస్ట్ వెళ్ళి ఆ సెమినార్ హాల్లో 2 o'clock కి అమ్మాయికి తినడానికి టైం దొరికింది. 2 o'clock తినేసి కొంచెం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఆ సెమినార్ హాల్ కి వెళ్ళింది. అండ్ సెమినార్ హాల్ కి ఎందుకు వెళ్ళింది అని చాలా మంది అడుగుతున్నారండి. మీకు అందరికి తెలియని విషయం ఏంటంటే, మెడికల్ కాలేజెస్ లో, ఎస్పెషలీ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో, ఫీమేల్ డాక్టర్స్ కి డ్యూటీ రూమ్స్ అవన్నీ సరిగ్గా ఉండవు. మాక్సిమం ఉంటే ఒక రూమ్ లో, మామూలుగా ఏ మెడికల్ కాలేజ్ లో ఉన్న ఒక రూమ్ లో ఒక 4 బెడ్స్ ఉన్నా అదే టైంలో డ్యూటీలో ఒక 10 మంది ఫీమేల్ డాక్టర్స్ దాకా ఉంటారు. సో అలాంటి టైంలో ఒక 4 మెంబర్స్ ఉన్నా మిగతా వాళ్ళు సెమినార్ రూమ్స్. డిపార్ట్మెంట్ లో ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సెపరేట్ రూమ్ ఉంటుందండి. అంటే అది పేషెంట్ ఎగ్జామినేషన్ కోసము అలా కొన్ని రూమ్స్ ఉంటాయి. సో అలాంటి రూమ్స్ యాక్సెస్ కానీ డాక్టర్స్ దగ్గరకు ఉన్నప్పుడు వాళ్ళు ఇంటర్న్స్ గా, అంటే ఈ టైంలో నేను ఈ టైం వరకు నేను మేల్కొని ఉంటాను, నేను వాడు చూసుకుంటాను, ఒక 1 అవర్ 2 అవర్స్ నువ్వు పడుకో, ఈ టైం చూసుకుంటాను. వాళ్ళు డివైడ్ చేసుకుని ఆ రూమ్ లాక్ వేసుకొని అలా ఉంటారు. సెమినార్ హాల్ కాబట్టి ప్రాబబ్లీ లాక్ వేసుకునే యాక్సెస్ తనకు ఉండదు, ఉండి ఉండదు. బట్ ఇప్పుడు తన ఓన్ కాలేజ్ లో, తను సెమినార్ హాల్లో కాసేపు రెస్ట్ తీసుకోవడంలో ఏముంటుంది అని ధైర్యంగా వెళ్ళుంటది పాపం మా అమ్మాయి. ఆబ్వియస్లీ కానీ అలాంటి సిచ్యువేషన్ లో ఎన్ని ఒకళ్ళు చంపేస్తారు, చంపేయడం పక్కన పెడితే ఆ అమ్మాయిని రేప్ చేయడం. అండ్ వర్స్ట్ పార్ట్ ఏంటంటే, అది అయిపోయిన వెంటనే దాన్ని సూసైడ్ లాగా చిత్రీకరించడం. అందరూ అదే క్వశ్చన్ చేస్తున్నారు, సూసైడ్ లాగా ఎందుకు చెప్పాలి పేరెంట్స్ కి? ఎగ్జాక్ట్లీ. అండ్ సూసైడ్ అని కాకుండా అమ్మాయిని సైకోసిస్ అని చెప్పి, అంతగా చదువుకొని ఎంబీబీఎస్ ఫినిష్ చేసి తను కష్టపడి ఒక పీజీ సీట్ తెచ్చుకొని, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లో పీజీ సీట్ అంటే తను ఎంత కష్టపడితే వచ్చి ఉంటుంది. ఎస్ ఎస్ లో సెకండ్ ఇయర్ లో ఒక 1 ఇయర్ అవుతే పాపం మా అమ్మాయి ఒక సక్సెస్ఫుల్ డాక్టర్ లాగా బయటకు వచ్చేది. అట్ ది ఏజ్ ఆఫ్ 31, అంటే 18 ఇయర్స్ కి స్టార్ట్ చేసి ఉంటుంది తన మెడికల్ జర్నీ. ఒక 13-14 ఇయర్స్ నుంచి చదువుకుంటూ ఉన్న అమ్మాయి సడన్ గా పేరెంట్స్ కి కాల్ చేస్తారు చనిపోయిందని. 3 అవర్స్ వాళ్ళని కలవనివ్వరు. అవును 3 అవర్స్ దాకా కూడా పేరెంట్స్ ని కలవనివ్వకుండా మళ్ళీ ఫస్ట్ సైకోసిస్, ఆమె సూసైడ్ చేసుకుందని కవరప్ చేయడానికి ట్రై చేసి, మళ్ళీ ఎవరో ఒక అతను ఉన్నారు, ఏదో బ్లూటూత్ దొరికింది అతని చంపాడు అని చెప్పి, పోనీ ఇది కూడా నమ్ముదాం అనుకుంటే పోస్ట్ మార్టం లో చూసేసరికి ఆ సిమెన్ అనాలిసిస్ చేసినప్పుడు అమౌంట్ ఆఫ్ సిమెన్ దట్ ది ఫౌండ్ ఇస్ 150 గ్రామ్. అంటే ఒక్క నుంచి మాక్సిమమ్ ఓన్లీ 15 గ్రామ్ సిమెనే కలెక్ట్ చేయగలరు వాడు రేప్ చేసినా కానీ. కానీ 150 గ్రామ్ అంటే ఒక్కళ్ళు చేసింది కాదు, అక్కడ ఎంతో మంది ఇన్వాల్వ్ ఉన్నారని అప్పుడు డౌట్ వచ్చింది. సో ఎంతవరకు కవరప్ చేయడానికి ఒక కేసుని, ఎంత మంది ఇన్వాల్వ్ ఉన్నారు, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి, ఇవన్నీ కూడా పక్కన పెడితే సైలెంట్ గా ఆగస్ట్ 14 నైట్ మార్చ్ చేస్తున్నారు ఆ అమ్మాయి ఆ క్యాంపస్ నుంచి లాల్ చౌక్ వరకు. ఏదో సైలెంట్ గా మార్చ్ చేస్తుంటే కూడా అసలు ఒక లారీలో ఒక 100 పైగా గుండాలు వచ్చేసి వాళ్ళ లారీలోంచి దిగేసి ఇష్టం వచ్చినట్టు అక్కడ అమ్మాయిల్ని, పేషెంట్స్ ని ఎవరిని కొట్టి అక్కడ హాస్పిటల్ ని ధ్వంసం చేయడం. అంటే వాళ్ళు అక్కడ దే ఆర్ ట్రైంగ్ టు డిస్ట్రాయ్ ది ఎవిడెన్స్. ఆ సెమినార్ హాల్ వరకు కూడా వెళ్ళి, అక్కడ సెమినార్ హాల్ వాళ్ళు వెంటనే గోడలు పూలు కొట్టేసి రెనోవేట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. Yes. అంతా టు కవర్ అప్ ద ఎవిడెన్స్. ఏంటి అంటే, ఎప్పుడైనా ఈ కంట్రీలో ఎవరన్నా ఏదన్నా చేయొచ్చు, అడిగే వాళ్ళు ఎవరు చేయకూడదు. సడన్ గా ఊపిరి ఆగిపోతుంది అంటే ఫస్ట్ పిలిచేది ఆ అమ్మాయిని, చెస్ట్ మెడిసిన్ స్పెషలిస్ట్ ని, లంగ్స్ ఎలా ఉంది, అక్యూట్ కండిషన్స్, ఇవన్నీ చేసే ఆ అమ్మాయి, ఎన్ని లైఫ్ సేవ్ చేసిన అమ్మాయి, ఆ అమ్మాయి లైఫ్ కి ప్రొటెక్షన్ లేదంటే Yes. తల్లిదండ్రులు ఎందుకు పంపిస్తారండి? ఇంకా వేరే చోట చదువుకోమా, నైట్ డ్యూటీలు చేయమ్మా అని ఎవరికి ధైర్యం ఉంటుందండి? అసలు ఇదంతా విన్న తర్వాత మనకే ధైర్యం ఉంటుందా?
మన ఇంట్లో వాళ్ళని పంపించగలమా, నైట్ డ్యూటీకి వెళ్ళమ్మా, నువ్వు 36 అవర్స్ డ్యూటీ హాస్పిటల్లో ఉండమ్మా అని. ఎస్ ఖచ్చితంగా డాక్టర్ గారు. డాక్టర్ గారు అయితే బాడీ మీద చూస్తే గాయాలు, అంటే ఆ పోస్ట్ మార్టం నివేదిక వింటేనే కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. అంటే ఒక మనిషిని అంత ఘోరంగా, అంత కిరాతకంగా ప్రాణాలు నిలబెట్టిన డాక్టర్ ప్రాణాలని అంత కఠినంగా తీయడం అనేది అసలు నిజంగా అది ఎంత ఎంత బాధాకరం అంటే అది అడగడానికి కూడా నాకు చాలా బాధగా అనిపిస్తుంది డాక్టర్ గారు. అవునండి, అందుకే కదండి ఇప్పుడు ఒక్కరు ఒక్కరు అమ్మాయిని అంత డామేజ్ చేసే ఛాన్స్ లేదండి. చూసినట్టుగా అయితే బాడీ దొరికినప్పుడు ఆ అమ్మాయి లెగ్స్ కూడా 90 డిగ్రీస్ పొజిషన్ లోకి వెళ్ళిపోయాయి, అంటే ఆ పెల్విస్ అనేది మొత్తం బ్రేక్ అయిపోయింది. ఆ కళ్ళల్లో గాజు పెంకులు ఉన్నాయి, గ్లాసెస్ వి, ఫేస్ అంతా వాచిపోయింది, ఐ దగ్గర ఇంజరీ, ఫేస్ దగ్గర ఇంజరీ. ఆ అమ్మాయిని ఎంత టార్చర్ చేసి చంపారండి, చనిపోయే ముందు కూడా ఆ అమ్మాయి ఎంతో టార్చర్ అనుభవించింది. Yes. సో దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన విషయం అండి. అందుకే ఇవాళ నేషన్ వైడ్ డాక్టర్స్ అందరూ కూడా నాన్ ఎసెన్షియల్ సర్వీసెస్, ఓపీడీస్ అన్ని బంద్ పెట్టేశారు. ఎస్, ఖచ్చితమైన జస్టిస్ అంటే ఏముంటుంది డాక్టర్ గారు? ఫస్ట్ కల్ప్రిట్ ఎవరో తెలియాలండి ఒకటి, అండ్ తెలిసి మనకి ఎవిడెన్స్ ఫస్ట్ సిబిఐ తీసుకొని సరిగ్గా ఎవిడెన్స్ ప్రూవ్ చేసి వాళ్ళని హ్యాంగే చేయాలండి. దీనికి వాళ్ళకి డైరెక్ట్ హ్యాంగింగ్ తప్ప వేరే ఏ పనిష్మెంట్ ఇచ్చినా తప్పే. వాళ్ళు కూర్చోపెట్టి జైల్లో పెట్టడం అనేది అబ్సల్యూట్ రబ్బిష్, ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటివి చేయాలంటే జనాలు భయపడాలి, భయం లేకుండా పోతుంది. వేరే కంట్రీస్ లో ఎంత స్ట్రిక్ట్ గా ఉంటాయండి రూల్స్, రేప్ చేసినప్పటికీ ఏకంగా తలలు తీసేయడం అలా ఉంటాయి. ఇలాంటి ఇలాంటి స్ట్రిక్ట్ లాస్ మన కంట్రీలోకి రావాలి. ఇవన్నీ పక్కన పెడితే ఒక ఆడపిల్లకి వర్క్ ప్లేస్ లో ప్రొటెక్షన్ అనేది ఉండాలి. ఎస్ పేరెంట్స్ ధైర్యంగా అమ్మాయిని చదివిపించి బయటికి పంపించి వర్క్ చేయమ్మా అంటే ప్రొటెక్షనే లేనప్పుడు ఇదంతా అనవసరం కదండి. ఎస్ డాక్టర్ గారు, సో అది అంటే 24/7 వైద్య సేవలు అందుతానే ఉంటాయి అక్కడ. సో డాక్టర్స్, మిగతా డాక్టర్స్ కూడా ఉండుంటారు. అంటే ఇది ఇది ఇంత సైలెంట్గా ఇట్లాగా, అంటే చాలా మందికి డౌట్ వస్తున్న పరిస్థితి. సో అదే చెప్తానండి మీకు, ఇప్పుడు మామూలుగా ఎమర్జెన్సీ పక్కనే డ్యూటీ డాక్టర్స్ రూమ్స్ ఉంటాయి, కానీ దాంట్లో మాక్సిమం ఒక 4 బెడ్స్ 5 బెడ్స్ ఉంటాయి. కానీ డ్యూటీలో ఒక 10 మంది ఫీమేల్ డాక్టర్స్ దాకా మినిమల్ ఉంటారు. గవర్నమెంట్ హాస్పిటల్ అన్నాక డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదండి, చెస్ట్ మెడిసిన్ అని చెప్పి మీకు, జనరల్ మెడిసిన్ అని చెప్పి, జనరల్ సర్జరీ అని చెప్పి అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో ఇలా ప్లేస్ లేనప్పుడు డాక్టర్స్ ఏం చేస్తారంటే దే సెర్చ్ ఫర్ ఆల్టర్నేటివ్ రూమ్స్. కొంతమంది సెమినార్ రూమ్స్ లో వెళ్ళి చదువుకుంటూ చదువుకుంటూ దే జస్ట్ రెస్ట్ ఫర్ సమ్ టైం. కొంతమందికి ప్రతి డిపార్ట్మెంట్ కి ఒక సర్టన్ ఎగ్జామినేషన్ రూమ్ అని ఉంటుంది, ఆ రూమ్ కీస్ కూడా ఇస్తారు అప్పుడప్పుడు. ఏంటంటే దాంట్లో పేషెంట్ ఎగ్జామినేషన్ కోసం ఒక చిన్న బెడ్ ఉంటుంది, దాంట్లో అడ్జస్ట్ అవుతారు. సో ఆ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు ఎవరైతే డ్యూటీలో ఉంటారో ఒక 2-3 గంటలు నువ్వు పడుకో, అప్పుడు ఆ టైంలో ఎమర్జెన్సీస్ నేను చూస్తాను, మిగతా 2-3 గంటలు నేను వెళ్ళి పడుకుంటాను నువ్వు చూసుకో అని చెప్పి వాళ్ళ రూమ్ లో లాక్ వేసుకుంటారు. నేను పీజీ చేస్తున్నప్పుడు కూడా పూణేలో ఒకటే ఎమర్జెన్సీ రూమ్ ఉండేది, 1 ఫర్ మేల్స్ 1 ఫర్ ఫీమేల్స్ ఇన్ ద ఎమర్జెన్సీ రూమ్. దాంట్లో 3 బెడ్లు ఉండేవి, బట్ డ్యూటీలో ఒక 7 డాక్టర్స్ వరకు ఉండేవాళ్ళు. కాబట్టి మేము వీ హ్యాడ్ టు టేక్ యాక్సెస్ ఫర్ ద డిపార్ట్మెంట్ రూమ్స్. కొంతమంది సెమినార్ హాల్స్ లో వెళ్ళి చదువుకుంటారు. సెమినార్ హాల్స్ ఇవన్నీ ఎలా ఉంటాయంటే యూజువలీ కొన్నిసార్లు సౌండ్ ప్రూఫ్ ఉంటాయి కదండి, సో అలాంటప్పుడు లోపల సౌండ్ బయటికి రాదు, అండ్ జామర్స్ కూడా ఆన్ అవుతాయి అప్పుడప్పుడు. అంటే ఆ టైంలో జామర్స్ ఆన్ అయ్యిందో న్యాచురలీ, బట్ కొన్నిసార్లు సెమినార్ రూమ్స్ లో ఏంటంటే సౌండ్ ప్రూఫ్ ఉంటాయి, లోపల ఏం జరుగుతుందో మీకు బయట తెలీదు. ఎస్ ఎస్ ఖచ్చితంగా ఎస్ సో డాక్టర్ గారు. అదే నేను చెప్పి, అండ్ ఆ టైంలో సెమినార్ ఇప్పుడు ఆ ఎగ్జామినేషన్ రూమ్స్ దగ్గర, సెమినార్ రూమ్స్ దగ్గర న్యాచురలీ ఎవరు ఉండరు ఆ టైంలో. అవును, కానీ యాక్సెస్ ఎలా ఉంది అసలు అక్కడ రావడానికి, బయట వాళ్ళు లోపలికి రావడానికి అసలు యాక్సెస్ ఎలా ఉంది? అతను అదే చెప్తున్నారు కదండి, యూజువలీ అంత ఈజీగా బయట వాళ్ళు లోపలికి రాలేరు, సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. ప్రతి ఫ్లోర్ కి ఐడియల్లీ సెక్యూరిటీ గార్డ్ ఉండాలి హాస్పిటల్లో, ఎస్పెషలీ ఆ టైంలో ఒక కారిడోర్ లో ఎవరైనా ఎంటర్ అవుతున్నారంటే ప్రాపర్ ఉండాలి. 2 థింగ్స్, ఒకటి అక్కడ సెక్యూరిటీ సరిగ్గా లేదు, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి, నెంబర్ 1. నెంబర్ 2, మీకు అక్కడ అతను ఎవరైతే ఇప్పుడు కల్ప్రిట్ ఎవరైతే చెప్తున్నారో
హూస్ జస్ట్ స్కేప్ గోట్ అని చాలా మంది అంటున్నారు. సో అతను కూడా ఏంటి అంటే వన్ ఆఫ్ ద పోలీస్ అఫీషియల్ లాగే అంటున్నారు కదా. అవును అవును సో అతనికి అయితే యాక్సెస్ ఉంటుంది కదా, అతని సెక్యూరిటీ అన్నట్టే పంపించి ఉంటారు కదా. yes సో బట్ ఎంత ఏది ఇప్పుడు అతను చేశాడు అని అనుకుని వదిలేయడానికి లేదు కదండి, బికాస్ అక్కడ పోస్ట్ మార్టం లో ద అమౌంట్ ఆఫ్ సీమెన్ ఫౌండ్ ఇది మ్యాచ్ అవ్వట్లేదు. ఒకవేళ అతను ఒక్కడే చేశాడు, అతను పోనీ ఒప్పుకున్నాడు నన్ను చంపండి అని చెప్పి, అవును ఇలాంటి కండిషన్ లో మరి వీళ్ళు అర్జెంట్ గా అంత ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేసేయడం, 100 మెంబర్స్ వచ్చేసి వీళ్ళని అటాక్ చేయడం, ఇవన్నీ అవసరం ఏముందండి మరి. ఎస్, ఖచ్చితంగా డాక్టర్ గారు. వర్క్ చేస్తున్న ప్లేస్లో ప్రతి మహిళకు కూడా ఖచ్చితంగా ప్రొటెక్షన్ అనేది ఉండాలి. మన డాక్టర్స్ని మనం కాపాడుకోవాలి, మన ఆడపిల్లల్ని మనం కాపాడుకోవాలి. సో దీని తర్వాత జస్టిస్ అనేది ఖచ్చితంగా జరగాలని కోరుకుందాం డాక్టర్ గారు. సో అందరూ హ్యాపీగా వర్క్ చేసుకునే ఎన్విరాన్మెంట్ కల్పించాలని కోరుకుందాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.